ఒక 3-4 రోజులుగా స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద సంపూర్ణమైనటువంటి చర్చ జరిపి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాలు, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులకి, మానవత్వం నుండి మనుషులకి దీని పట్ల జిమ్మదాతలతో వ్యవహరించాలి, బాధ్యతగా వ్యవహరించాలి అని దాంట్లో భాగంగా రోజుకు 16-17 గంటల పాటు అనేక మంది నిపుణులతో, అధికారులతో, అన్ని డిపార్ట్మెంట్స్తో వారు మాట్లాడి, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మర్కజ్ రిటర్నీస్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు దాదాపుగా 1100 పైచీలకు డైరెక్ట్గా పోయి వచ్చిన వాళ్ళు. వాళ్ళు వచ్చిన తర్వాత మన రాష్ట్రంతో పాటుగా దేశవ్యాప్తంగా కూడా 100 సంఖ్యలో పాజిటివ్ కేసులు వచ్చినాయి కాబట్టి చాలా సీరియస్గా వాళ్ళందరికీ కూడా టెస్టులు నిర్వహించి వాళ్ళతో కాంటాక్ట్ అయినటువంటి కొన్ని వేల మందిని, లేదా 3158 మందిని వివిధ క్వారంటైన్ సెంటర్లలో పెట్టి ఉంచినాం కాబట్టి దాని మీద ఒక అవగాహనకు వచ్చి 167 క్వారంటైన్ సెంటర్లలో ఉన్నటువంటి ఈ 3158 మంది వీళ్ళు 21 రోజులు, దాదాపు కొంతమంది 20 రోజులు, కొంత 25 రోజులు గడిచింది కాబట్టి వీళ్ళందరినీ కూడా ఈ మర్కజ్ నుంచి వచ్చి టెస్టులలో నెగిటివ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హోమ్ క్వారంటైన్కి పంపిస్తున్నాం. వాళ్ళు ఈ నెల ఏప్రిల్ 21 వరకు వాళ్ళు హోమ్ క్వారంటైన్లో ఉండాలి. వాళ్ళు నిత్యం వాళ్ళని రోజుకు 2 సార్లు చొప్పున మా వైద్య ఆరోగ్య శాఖ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతరులు వాళ్ళని రోజు పర్యవేక్షిస్తూ ఉంటారు. అదేవిధంగా మర్కజ్ నుంచి వచ్చి ఇతరులకు, ఇక్కడ కుటుంబ సభ్యులకు ఎవరైతే అంటగట్టిందో ఆ ఇళ్లల్లో నెగిటివ్ వచ్చిన వాళ్ళు, ఆ ఇళ్లల్లో నెగిటివ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఈ నెల 20 వరకు, ఏప్రిల్ 28 వరకు హోమ్ క్వారంటైన్ ఉంచాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళందరూ కూడా ఈ 167 సెంటర్ల నుంచి 3158 మంది క్వారంటైన్లో ఉన్న వాళ్ళని మా డాక్టర్లు చెక్ చేసుకుంటూ వాళ్ళని ఈరోజు ఇళ్లకు పంపిస్తూ ఉన్నారు. అదేవిధంగా గత నాలుగైదు రోజులుగా పెద్ద ఎత్తున శాంపిల్ తీయడం, పెద్ద ఎత్తున టెస్టులు నిర్వహించడం జరిగింది. ఇవాల్టికి దాదాపుగా 95% భారం తగ్గింది. కేవలం ఇవాళ 535 శాంపిల్స్ మాత్రమే మా దగ్గర ఉన్నాయి. ఈ 535 శాంపిల్స్ కూడా రేపటికల్లా అయిపోయేటువంటి ఆస్కారం ఉన్నది. దీంతో మ్యాసివ్గా వేల సంఖ్యలో నాక్ టెస్టులు జరగాలి అని వచ్చేవాళ్ళు కానీ, లేదా ఈ మర్కజ్ కాంటాక్ట్ ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండే కాబట్టి అది ఈతో ఈరోజుతో అయిపోయింది కాబట్టి నాకు తెలిసి రేపు పెద్ద ఎత్తున భారం ఏమీ లేదు. ఎల్లుండి నుంచి కూడా కొన్ని మాత్రమే శాంపిల్స్ వచ్చేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి తప్పకుండా ఇవాళ ఏ సంఖ్య అయితే ఉందో ఆ సంఖ్య ఇవాటిలాగా పెరిగేటువంటి ఆస్కారం అయితే లేదు. ఈరోజేమో పాజిటివ్ కేసులు నిన్న సాయంత్రం నుంచి పొద్దున వరకు, పొద్దున్న నుంచి ఇవాటి వరకు మొత్తం కలిపితే 49 పాజిటివ్ కేసులు వచ్చినాయి. మొత్తం కలిపితే 453, డిశ్చార్జెస్ ఏమో 45, చనిపోయిన వాళ్ళు 11 మంది. మొత్తం మా దగ్గర యాక్టివ్గా ఉన్న వాళ్ళు
397 మంది ఉన్నారు. దీంట్లో కూడా కొంత టైం గడిచిన వాళ్ళు ఉన్నారు. ఈ 397 మందిలో కూడా టైం గడిచిన వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి రేపు ఇంట్లో టైం గడిచిన వాళ్లకు టెస్టులు చేసేటువంటి ఆస్కారం ఉంది. ఈ 397 మందిలో ఎక్కడ కూడా ఎవ్వరు కూడా వెంటిలేటర్ల మీద లేరు, ఎవ్వరు కూడా ఐసీయూలో లేరు. వీళ్ళందరూ నార్మల్గా వీళ్ళంతా కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. వాళ్ళకి ఎట్టట్లయితే 14 రోజులు నిండితేయో వాళ్ళకు మళ్ళీ టెస్టులు చేసి నెగిటివ్ వచ్చిన వాళ్ళను ఎప్పటికప్పుడు రిలీజ్ చేయమని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న సమీక్షలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు సరే ఈ మర్కజ్ రిలేటెడ్ కేసులు తగ్గుతున్నప్పటికీ కూడా మనం పూర్తి స్థాయిలో రిలాక్స్ కావద్దు, మనం అలర్ట్గా ఉండాలి, అన్ని రకాల ఏర్పాటు చేసుకోవాలని చెప్పి వారు భావించి, మీకు తెలిసి ఎలా అమెరికా లాంటి దేశానికి కూడా N95 మాస్కులు దొరుకుతలేవు, పీపీఈ కిట్లు దొరుకుతలేవు. ఒక డాక్టర్ N95 మాస్క్ని 3 డేస్ 4 డేస్ వాడుకునే చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. అసలు ఏ రాష్ట్ర కొన్ని కొన్ని దేశాలలో కనీసం కిట్లు కూడా లేవని చెప్పి ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య వచ్చింది కాబట్టి ఇన్ని కోట్ల మందికి ఇన్ని మాస్కులు ఇచ్చేటువంటి సత్తా ఆ ప్రొడక్షన్ ఇక్కడ ఉండదు కాబట్టి కొంత ఇబ్బంది అయింది. అందువలనే గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా డబ్బుల ముఖం చూడద్దు, మేము కొన్ని కొన్ని సార్లు 23 రూపాయలు ఉండే N95 మాస్క్ 47 రూపాయలు అయింది, 47 రూపాయలు ఉండే N95 మాస్క్ ఇలా బ్లాక్లో 200 రూపాయలు 250 రూపాయలు కూడా కొనుక్కునే సందర్భాలు ఉన్నాయి. పోతపోయిందని చెప్పి ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి గారే ఆ కంపెనీతో మాట్లాడి, ఆ ట్రేడర్లతో మాట్లాడి, ఆ డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడి అవసరమైతే ఎక్కడుంటే అక్కడ స్పెషల్ ఫ్లైట్ అయినా పంపి తెచ్చుకోవాలనేటువంటి సంకల్పంతో ఇవాళ 2 రోజుల పాటు రాత్రి 12 గంటల వరకు 1 గంటల వరకు అందరితో మాట్లాడి మాకు 500,000 పీపీఈ కిట్లు, 500,000 పీపీఈ కిట్లు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మా దగ్గర ఇప్పుడు 80,000 పీపీఈ కిట్లు, 80,000 పీపీఈ కిట్లు మా దగ్గర నిల్వ ఉన్నాయి. మళ్ళీ వీటికి తోడుగా ఇంకొక 500,000 పీపీఈ కిట్లు మేము ఆర్డర్ చేయడం జరిగింది. అదేవిధంగా N95 మాస్కులు, ఈ N95 మాస్కులు కూడా మా దగ్గర ఆల్రెడీ 100,000 పైబడి ఉన్నాయి ఇప్పటికే. అయినప్పటికీ కూడా మళ్ళీ ఒక 500,000 N95 మాస్కులు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ మాస్కులు, మనం మీరు ఇప్పుడు మీరు మెడికల్ కాలేజీలో కొనుక్కొని కట్టుకునేటివి అవుతున్నాయో 2 కోట్లు డాక్టర్ మాస్క్ కూడా ఆర్డర్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్లౌజులు, డాక్టర్లు వేసుకునే గ్లౌజులు ఏవైతున్నాయో అవి మా దగ్గర 20-20 లక్షల పైన ఉన్నప్పటికీ కూడా 1 కోటి గ్లౌజులకు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కళ్ళకు పెట్టుకునేటువంటి అద్దాలు ఏవైతున్నాయో గాగుల్స్, వాటి కూడా పీపీ కిట్లతో సమానంగా 500,000 గాగుల్స్ కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ టెస్టింగ్ కిట్లు ప్రైవేట్లో పోతే ఎక్కువ డబ్బులు అవుతాయి కాబట్టి ఎవరికి అనుమానమైనా కూడా ప్రభుత్వ పరంగానే ప్రభుత్వ ల్యాబులనే టెస్టులు చేయాలని చెప్పి భావించడం కాబట్టి ప్రైవేటుకు పోతే 4,500 మళ్ళీ 1,000-5,500 ప్రజలు ఇబ్బడిగా పోయి టెస్టులు చేసుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి దానికి తావు లేకుండా ఎవరికైతే నిజంగా టెస్టులు అవసరం ఉంటాయో సింప్టమ్స్ ఉంటాయో వాళ్ళకు టెస్టులు చేయాలి కాబట్టి దాదాపు 3.5 లక్షలు టెస్ట్ కిట్లకు కూడా మేము ఆర్డర్ ఇచ్చి పెట్టుకోవడం జరిగింది. నాకు తెలిసి ఇంత పెద్ద ఎత్తున ఇలా ముందస్తుగా ఆర్గనైజ్ చేయడం అనేటువంటిది మళ్ళీ ఈ రంగంలో కూడా మన రాష్ట్రంలో ముందున్నది. అదేవిధంగా మీకు తెలుసు గచ్చిబౌలి హాస్పిటల్ టెంపరీ హాస్పిటల్ అది 15 రోజులల్లా 1500 బెడ్లను అందుబాటులోకి తెచ్చినటువంటి చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నిద్ర లేకుండా అక్కడ ఒక 3 ఐఏఎస్ ఆఫీసర్లను బాధ్యతగా వేసి మీరు ఏం చేస్తారో తెలియదు అని చెప్పి 15 డేస్లో ఇలా ఆ ఫెసిలిటీస్ అంతా కూడా వారు సిద్ధం చేయడం జరిగింది. నేను నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఆదేశిస్తే నిన్న నేను కేటీఆర్ గారు మా వైస్ ఛాన్సలర్ గారు ఆ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చూసే క్రమంలో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఈ రాష్ట్రంలో 22 ఉన్నాయి, 22 ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మొత్తం ఈ రాష్ట్రంలో 22 మెడికల్ కాలేజెస్ కూడా
వాళ్ళ హాస్పిటల్స్ అన్నీ కూడా డెడికేటెడ్ టు కోవిడ్ హాస్పిటల్స్గా, మొత్తం కోవిడ్ హాస్పిటల్స్గా వాళ్ళు మాకు ఉత్తరం ఇచ్చింది. నేను ఒక రెండు కాలేజీలకు కూడా మేము పోయి ఆ బెడ్లు అరేంజ్మెంట్స్ అన్ని కూడా చూసి రావడం జరిగింది. ప్రైవేటు మెడికల్ కాలేజీలు కూడా ఆన్ పార్ విత్ మా కాకతీయ మెడికల్ కాలేజీ లాగా అక్కడ డాక్టర్లు కానీ మ్యాన్ పవర్ కానీ బెడ్లు కానీ ఇవాళ ఎక్విప్మెంట్ కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి మొత్తం 22 మెడికల్ కాలేజీలకు 22 మెడికల్ కాలేజీలు వాళ్ళంతా వాళ్ళే మేము అడగగానే మాకు ఉత్తరాలు ఇచ్చి కాన్సెంట్ ఇచ్చి అన్నీ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. అవి కూడా నిన్న ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దానివల్ల ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వల్ల మాకు 15,040 బెడ్లు అందుబాటులోకి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అక్కడక్కడ కొంతమంది వాటికనే మాకు ఇది లేదు అది లేదని ఎక్కడ కూడా అట్లాంటిది లేదు. దయచేసి నేను అందరికీ మా హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బందికి డాక్టర్లకి అందరు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఏ మందుల లోటు లేదు, 400 కోట్ల రూపాయలు పెట్టి మందులు కొనుక్కున్నాం మేము, ఏ లోటు లేదు. కాబట్టి ఎక్కడ కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా గుండె నిబ్బరంతో ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లకి ఎంత గౌరవం పెరిగిందో, డాక్టర్ల బాధ్యత ఎంత పెరిగిందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గుండె నిబ్బరంతో త్యాగ నిరతితో ప్రజలందరినీ కూడా చల్లగా చూసుకోవాలని చెప్పి నేను మావలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మన ముఖ్యమంత్రి గారు మన శ్రమను గుర్తించి మన త్యాగాన్ని గుర్తించి వారు మన పూర్తి జీతం ఇవ్వడమే కాకుండా ఇన్సెంటివ్ కూడా ప్రకటించిండు. పది శాతం ఇన్సెంటివ్ కూడా ప్రకటించిండు, త్వరలోనే ఇస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇలా పనిచేసే వాళ్ళకు కానీ దగ్గర కాంట్రాక్ట్లో ఉంటున్న వాళ్ళకు కానీ వాళ్ళకు ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెట్టిందో ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా మొత్తం మా తరపు నుంచి ప్రాసెస్ అంతా కూడా చేసి పంపించడం జరిగింది. ఆ ఇన్సూరెన్స్ కూడా పూర్తి చేయడం జరిగిందని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా కొన్ని కొన్ని పత్రికలలో కానీ కొంతమంది ప్రోత్సహించి ఇది లేదు అది లేదని చెప్పి మాట్లాడమని చెప్తున్నారు. ఇవాళ వాళ్ళు వచ్చి ఖండించిపోయారు. ఎవ్వరు కూడా నాకు తెలిసి మా జూనియర్ డాక్టర్లు ఇవాళ, అదేవిధంగా మా డాక్టర్ల సంఘాలు ఇతర సంఘాలను కూడా వచ్చి, సార్ మేము వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మకండి, ఇప్పుడున్న సందర్భంలో సంపూర్ణంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కానీ చేస్తున్న పనులు కానీ సంపూర్ణమైనటువంటి దాంట్లో మేము తృప్తిగా ఇలా మేము పనిచేస్తూ ఉన్నామని చెప్పిండు. అదే పద్ధతిలో పనిచేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. చివరగా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న అనౌన్స్ చేయడం జరిగింది, మొట్టమొదట ఫారెన్ రిటర్నీస్ వాళ్ళ కాంట్రాక్ట్స్ ఏవైతున్నాయో 100% ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా నెగిటివ్ రేపు వచ్చి 9వ తారీఖున రిలీజ్ చేస్తామని చెప్పినాం. రేపటికల్లా వాళ్ళు ఫారెన్ రిటర్నీస్ కానీ వాళ్ళ కాంట్రాక్ట్స్ కానీ ఫస్ట్ ఫేజ్లో ఉంటుంది వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు రేపు విడుదల చేసేటువంటి ఆస్కారం కూడా ఉన్నది. దాదాపుగా రోజు రోజుకి మన దగ్గరున్న పేషెంట్లకు కూడా తగ్గేటువంటి ఆస్కారం ఉంది. మొత్తం కోవిడ్ హాస్పిటల్స్లో ఇప్పటికీ చెస్ట్ హాస్పిటల్, కింగ్కోటి హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ మాత్రమే పనిచేస్తూ ఉంది. ఎక్కడ కూడా ఒక్క పాజిటివ్ పేషెంట్ జిల్లా మొత్తంలో ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా లేరు. చాలామంది అంటారు ఇక వరంగల్లో పెట్టిండు, నిజామాబాద్లో పెట్టిండా, మీరు ఆదిలాబాద్ ఎక్కడ కూడా లేరు. ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, సింగిల్ విండో సిస్టమ్ ఉండాలి. ఇవాళ కొత్తగా వచ్చే పాజిటివ్ పేషెంట్స్ని మేము చెస్ట్ హాస్పిటల్ పంపలేము, కొత్తగా వచ్చే పేషెంట్స్ని మేము కింగ్కోటి హాస్పిటల్ పంపట్లేదు. కొత్తగా వచ్చే పేషెంట్ అంటూ ఉంటే రేపు గాంధీలో మాత్రమే ఉంటారు. రేపు చెస్ట్ హాస్పిటల్, కింగ్కోటి హాస్పిటల్లో వాళ్ళు డిశ్చార్జ్ కనుక అయిపోతే ఇలా ఓన్లీ గాంధీ హాస్పిటల్ మాత్రమే అది ఉన్నది. ఎక్కడ ఎవరు పోవాలన్నా రావాలన్నా దానికి కొన్ని నిబంధనలు పెట్టుకొని, ఒక ప్రోటోకాల్ సిస్టమ్ పెట్టుకొని దాన్ని పాటిస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయేటువంటి కొద్ది రోజుల్లో నాకు తెలిసి కొంత తీవ్రత తగ్గేటువంటి ఆస్కారం ఉంది. డబుల్ డిజిట్ ఏదైతే ఇలా పాజిటివ్ కేసులు వస్తున్నాయో రేపు సింగిల్ డిజిట్లో పడి 4-5 రోజుల్లో ఇది మొత్తం ఈ కేసులు లేనటువంటి రాష్ట్రంగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీ అందరికీ నమస్కారం. మర్కజ్ నుంచి వచ్చిన తర్వాత దాదాపు 200 పైచీలకు డైరెక్ట్ ఉన్నాయి, 100కు దగ్గర 100 పైచీలకు ఈ ఇండైరెక్ట్ ఉన్నాయి.
అవునండి. ఇవాళ ప్రైమరీ టెస్ట్లు అవుతున్నాయి, రేపు చాలామంది అంటే ఫస్ట్ ఫేజ్లో ఉన్న ఎవరైతే ఉన్నారో మొట్టమొదటి ఫారెన్ డిటైన్స్ కానీ వాళ్ళ కాన్స్ కానీ రేపు అయిపోయే ఆస్కారం ఉంది. అదంతా ఒక్క మాట ఏంటంటే ఏం చేయాలి ఇట్లాంటి వాటి మీద ప్రధానమంత్రి గారు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు, వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుకుంటున్నారు. నాకు తెలిసి 11వ తారీఖున కూడా మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇది ఒక రాష్ట్రం నిర్ణయం తీసుకునేది కాదు, ఇవన్నీ ఇట్లాంటి నిర్ణయాలను కూడా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి తీసుకున్న నిర్ణయాలు కాబట్టి ఇట్లా ఇండివిజువల్గా మా రాష్ట్రం గడ్డి చేస్తుంది గడ్డి చేస్తానని చెప్పి ఎక్కడ కూడా ఉండదు. ఇప్పుడు అది లేదు, మొత్తం కరోనా పాజిటివ్ కేసులు ఒక్కడ కూడా జిల్లాలలో ఉండదు, క్వారంటైన్ సెంటర్లు కూడా లేవు. 167 క్వారంటైన్ సెంటర్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇవాళ ఖాళీ అవుతున్నాయి. ఎక్కడన్నా అవసరం పడితే అక్కడో ఇక్కడో ఒకటో ఆరో కేసులు వస్తే ఆ కేసుల సందర్భంగా వెంటనే తీసుకొచ్చి టెస్టులు నిర్వహిస్తాం. ఇప్పుడు లోడ్ లేదు కాబట్టి టెస్టులు నిర్వహించి పాజిటివ్ అయితేనేమో గాంధీ తీసుకొస్తాం, నెగిటివ్ అయితేనేమో ఇళ్లలో ఉండే దానికి పంపిస్తాం, క్వారంటైన్ పంపిస్తాం. ఇప్పటి నుంచి వెళ్ళి మా ఆధ్వర్యంలో క్వారంటైన్ సెంటర్స్ లేవుగా. ఏమి చేస్తారు చేయం, మాకు ఎక్కడ అక్కర్లేదు, ర్యాపిడ్ టెస్ట్లు అక్కర్లేదు, ఏవక్కర్లేదు. మీకు తెలుసు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కేసు కూడా కమ్యూనిటీ నుంచి రాలేదు. ప్రతి కేసు కూడా మసీదుకు పోయి చేసింది ఆయన. ఆయన మసీదు పోయి నమాజ్లో ఎక్కడో అంటుకున్నాడు కాబట్టి వచ్చింది తప్ప కమ్యూనిటీ ట్రాన్స్ఫర్స్ అయితే ఇంతవరకు లేదు. డైరెక్ట్గా ఒక మనిషికి తగిలితే తప్ప, పాజిటివ్ కేసు ఉన్న వాళ్ళు ఎక్కడో వాళ్లకు సంబంధం ఉంటే తప్ప వచ్చింది తప్ప ఎక్కడ కూడా లేదండి. మా వాళ్ళు వెళ్ళడానికి నడుస్తుందా, మా దగ్గర ఉంటే రిపోర్టు, మా దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, మా ఆరోగ్య శాఖ ఉంటుంది, సమన్వయంతో ప్రతి వ్యక్తి ఎందుకు వచ్చింది, ఎక్కడ వచ్చింది. మొన్న మీరు అన్నారు మాణిక్యమ్మది ఎట్లా ఎస్టాబ్లిష్ అయింది, బీహార్ నుంచి వెళ్ళి ఢిల్లీ, బీహార్ నుంచి వెళ్ళి వచ్చింది వాళ్ళు, సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో వచ్చిండ్రు, సేమ్ వాళ్ళు ప్రయాణం చేసిన ట్రైన్లో వచ్చిండ్రు. వాళ్ళకు వచ్చింది, బీహార్ ఆయనకు వచ్చింది, అక్కడి నుంచి వెళ్ళి ఆ ఇంటర్నెట్ కిరాయి ఉంటుంది కూడా ఆమెకు వచ్చింది. అంటే దానికి ఎక్కడో ఒక లింక్ ఉంది, లింక్ లేకుండా ఎక్కడ లేరు. మనం ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు ప్రైమరీ, వాళ్ళ కుటుంబ సభ్యులు సెకండరీ, తర్వాత మర్కజ్ ప్రైమరీ, వాళ్ళ కుటుంబ సభ్యులు సెకండరీ. వాళ్ళు మీ ముందు చెప్పారు కదా, జూడాలం మేము డాక్టర్లం, మేము ఈ క్రైసిస్ పీరియడ్లో సమన్వయంతో పనిచేయడానికి ఉన్నాం తప్ప ఈ వార్తలు తప్పు, మేము ఖండించిపోయినా చెప్పి మీ ముందు ఖండించిపోయింది కదా. తెలియదు నాకు, మరి ఇచ్చిన వాళ్ళు ఎట్లా ఖండిస్తారు చెప్పండి, ఖండించేటప్పుడు కదా మీ దగ్గర ఖండించడం లేదా. దయచేసి మీరు కూడా ఎక్కడో కూడా స్టిమ్యులేట్ చేసి రెచ్చగొట్టి తీసుకునే పద్ధతి కాకుండా ఇప్పుడు ఏం పాత్ర పోషించాలో ఆ పాత్ర పోషించడం మంచిగా. 3183 మర్కజ్ కాంట్రాక్ట్స్ అవి మాత్రమే, అంతకుముందు లేవు, అవన్నీ వెళ్ళిపోయినాయి కదా. ఇవాళ మీరు నెగిటివ్ వచ్చిన వాళ్ళు వీళ్ళంతా, ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే నెగిటివ్ వచ్చింది కాబట్టి ఆల్రెడీ 20 రోజులు దాటిపోయింది కొంతమందికి. 15 నాడు ఢిల్లీకి వస్తే, 18 నాడు ఢిల్లీ నుంచి వస్తే మీకు తెలిసి తెలియదు ఏముంది, అది ఒక 12 రోజులు, ఇది ఒక 8 రోజులు, 20 డేస్ అవుతుంది. అందుకని ఏంటంటే కొంత ఇంటికి పోయి క్వారంటైన్ చేసుకోమని చెప్పినాం. వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ రిస్ట్ మీద ముద్రేషన్ 21 తారీఖు వరకు మీరు బయటకు వెళ్ళొద్దని, 28వ తారీఖు వరకు బయటకు వెళ్ళొద్దని, దాన్ని తప్పకుండా తూచ తప్పకుండా పాటించండి. ప్రభుత్వం చెప్పింది పాటిస్తే నువ్వు బాగుపడతావు, నీ కుటుంబం బాగుపడుతుంది, నీ వాడకట్టు బాగుపడుతుంది, దయచేసి రాష్ట్రం బాగుపడుతుంది కాబట్టి దయచేసి మీరు పాటించామని చెప్పి కోరుతున్నా. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరి రిస్ట్ మీద మట్ట మీద చెయ్యి మట్ట మీద అయితే అది ఉంటుందో
బయట తిరిగితే కనుక తప్పకుండా మాకు సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఎవరెవరైతే పాజిటివ్ ఉన్నారో కేసులు, అట్లాంటి పాజిటివ్ కేసులలో కొంత మేము మా ప్రోగ్రాం నడుతుంది, సర్వేలెన్స్ ప్రోగ్రామ్, కంటైన్మెంట్ ప్రోగ్రామ్ నడుతుంది, అవి జరుగుతూ ఉన్నాయి. 80 దాకా చేసినట్టున్నారు మేము, 80-83 దాకా చేసినాం మేము. మా అంటే WHO గైడ్ లైన్స్ ఉంటాయి, ICMR గైడ్ లైన్స్ ఉంటాయి, దాని ప్రకారం చేయాల్సి ఉంటుంది తప్పకుండా. దీన్ని చిన్న పామునైనా పెద్ద కట్టెతో కొట్టాలి అది మా సూత్రం. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ఒకటే చెప్తారు, ఏంటంటే రిలాక్స్ కావద్దు, ఏది తక్కువ అంచనా వేయొద్దు. మనం ఇట్లాంటి క్రైసిస్ సందర్భం వచ్చినప్పుడు 24/7 పనిచేస్తుండాలి, ప్రజలకు విశ్వాసం కలిగిస్తూ ఉండాలి, అది మా ఎజెండా. అందరూ ట్రేడ్ చేసాం, ఎవరు మిగిలి లేరు. ఎవరైనా అక్కడనే ఇంకా ఢిల్లీలో ఉండి కొన్ని కొన్ని మంది ఎట్లున్నాయంటే ఇక్కడ దిగి గుల్బర్గా పెట్టాలి ఉంటారు, ఇక్కడ దిగి కర్నూలు పెట్టాలి ఉంటారు, అంతే తప్ప తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రతి మనిషిని ట్రేడ్ చేసాం. మా సరిపోయిన కిట్లు ఉన్నాయి దానికి ఇక్కడ మీరు ఓకేనా?